నాలుగవ రోజు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడులో భాగంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, కర్నూలు జిల్లా దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, గుమ్మనూరు నారాయణస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు మంత్రి వివరించారు. గతంలో టీడీపీ నాయకులు ప్రజలను మోసం చేసిన పరిస్థితిని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలు తెలియజేశారు. నాడు ప్రజలను మోసం చేసిన నాయకులను చూశాం, నేడు ప్రజల అవసరాలను తీర్చిన నాయకులను చూశామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన నాయకుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఆయన పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం నేను ఉన్నానో నేను విన్నానో అని చెప్పేసి బడుకుపోయే పిల్లలకి మీరు చదివించుకోండి, మీ అమ్మవారి అకౌంట్ లో 15,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి మాట తప్పని మడవ చెప్పిన నాయకుడు 15,000 రూపాయలు ఇచ్చి అక్కడ ఆదుకున్న గౌత జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అక్క చెల్లెమ్మలకు 45 సంవత్సరాలు వస్తేనే వారు చాలా ఇబ్బంది పడి వారి ఆరోగ్యాలు చెడిపోతాయి. కాబట్టి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన అక్క చెల్లెమ్మలకు చేయేకిచ్చి 1,867 రూపాయలు ఇచ్చిన కవిత జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా ఆశ ఇలాంటి చెప్పకుండా పోతే మన రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకి ఏదో రూపకంగా ప్రతి ఇంటికి నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి చేరుతుందని చెప్పి ఈ సభ ముఖ్యంగా చెప్పగలను. అయ్యా తాతలకైతేనేమి, అదేవిధంగా నిరుద్యోగంగా ఉన్న యువతి యువకులకు గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు కల్పించి అదేవిధంగా గ్రామ వాలంటీర్లు నిర్మించి మన రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా అది కొండ ఘనత మన జగన్మోహన్ రెడ్డి అన్న గారికి. కాబట్టి ఇలాగే ఇంతకు ముందు అన్ని మన గ్రామాల్లో అక్క చెల్లెమ్మలో మన కుటుంబాలు బాగుండడానికి నవరత్నాల ద్వారా చెప్పడమి చెప్పకూడదని ఆయన చేసి వినిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న గారికి. కాబట్టి నేను ఒక్క మాట చెప్తున్నా, నేను తాను వెంబడి వస్తున్నా. గోలం గ్రామం నుంచి గోలం గ్రామంలో ఎంటర్ అయిన తర్వాత మా అక్క చెల్లమ్మరెడ్డి గారు ఇప్పుడు కూడా సభను కన్నా సభ దగ్గర అడుగుతున్నారు, మీ అందరికి మాట ఇస్తున్నా అక్క చెల్లమ్మారా, మీ అందరికి మాట ఇస్తున్నా తాగనీటే మన రాష్ట్రంలో మన ఆదూరు నియోజకవర్గంలో తాగు నీళ్లు లేవనుకుంటున్నట్లు ఖచ్చితంగా రాబోయే 5-6 నెలలకి ఖచ్చితంగా తాగు తీస్తామని చెప్పి ఈ సభ ముఖంగా మీ అందరికి మాట ఇస్తున్నా. ప్రతి ఇంటికి ట్యాంక్ కూడా అయిపోయింది, ప్రతి ఏరియాకి ప్రతి ఇంటికి కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మాటిస్తున్నా. అదేవిధంగా కచ్చిన బాత్రూములు కావాలని అడుగుతున్నారు, అదేవిధంగా సీసీ రోడ్లు కావాలని అడుగుతున్నారు, మీ అందరికి మాటిస్తున్నా. రేపు జనవరి తర్వాత ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఉంటాయి, మీ అందరికి మాటిస్తున్నా. మేము అడిగాం జగన్మోహన్ రెడ్డి గారిని, అన్నా అక్క చెల్లెమ్మలకి ఎన్నో పథకాలు పెట్టాలని డబ్బులు ఇస్తున్నాం కదా అన్నా, గ్రామాల అభివృద్ధిలో అని చెప్పేసి మేము అడిగితే అన్నాడు, ఫస్ట్ మన అక్క చెల్లెమ్మలు వాళ్ళ కష్టాలను నేను ఆదుకుంటా, తర్వాత అదే పడిగా రేపు రాబోయే రోజుల్లో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి జగన్ అన్న మాకు మాటించాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా. కాబట్టి ఇంకా టైం ఉంది, మీరు ఇప్పుడు అక్క చెల్లెమ్మలు చాలా సంతోషంగా ఉన్నారు, అక్క చెల్లెమ్మలకి అమ్మఒడి నుంచి 15,000 రూపాయలు వస్తుంది, ఆసరా నుంచి డబ్బులు వస్తాయి, చేయూత నుంచి కూడా డబ్బులు వస్తున్నాయి. రైతన్నలు అయితే ఈరోజు ఎంత కళగా ఉన్నారు, వర్షాలు పడి ఈరోజు రైతన్నలు ప్రతి ఒక్క ఆనందంగా ఉన్నారు, రైతే రాజుగా బతికే రోజు ఈ రోజు వచ్చామని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలుసు. కాబట్టి జగనన్న ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడో